అస్మద్గు మిత్రులరా ఇప్పటి ప్రశ్న మళ్ళీ రామాయణానికి సంబంధించి అయ్యా అంత గొప్పగా చెప్పే ఘట్టాలు ఉంటాయి రామాయణంలో అంటారు ఒక సందేహం అండి ఎంతటి బలహీనుడైనా కానీ ఇంకొకడెవడైనా వచ్చి అయ్యా రక్షిందడిని రక్షించడిని అంటే తన చేతనైనంత రక్షణ కలిగిస్తాడే శరణు అనగానే శరణాగతి అనగానే రక్షణ దొరుకుతుంది అంటారు కదా మరి రామచంద్రుడు చేశాడు శరణాగతి సముద్రానికి మరి సముద్రుడు ఎందుకు కరుణించలేదండి అదే రామచంద్రుడు ధనుస్సు తీసి బాణాలు ఎక్కుపెట్టి సముద్రం అంతా ఇంకింపజేస్తాను అంటే వస్తాడా ఇక మరి ఎందుకని శరణాగతి గొప్పగా వైష్ణవ సాంప్రదాయంలో శరణాగతిని మించింది లేదు అని అంటారు అయ్యప్ప స్వామికి శరణు శరణ్ అంటారు శరణు శరణు ఇంతంటే మరి ఆయన ఎందుకు వెళ్ళలేదండి ఆలోచించండి ఆఖరికి ఒక పక్షి వచ్చి శరణాగతి చేస్తే ఒక రాజు రక్షించాడా ఇంకోడెవడ శరణాగతి అంటే వచ్చారా మరి ఇలాంటి శరణాగతి అంటే వచ్చిన వాడి మరి సాక్షాత్తు రాముడు శరణ ఉన్నాడే ఎవడండి రక్షించింది చాలా బాగుందండి శరణాగతి అనగానే మనకి ఎంతసేపు ఏ అనుమానం వస్తుంది కానీ శరణాగతికి కొన్ని లక్షణాలు ఉన్నాయి బాబు ఆ ఉంటే ఫలిస్తుంది మొదటిది ఆనుకూల్య సంకల్ప మనం ఎక్కడ శరణాగతి చేస్తున్నామో చేసేటప్పుడు మనకి ప్రపంచం ఎక్కడా వ్యతిరేకత లేదు అన్న భావన మనస్సులో పూర్తిగా ఉండాలి నిన్ను ఇబ్బంది పెట్టేవాడు ఉన్నాడు సరే వాడిని మర్చిపో కాసేపు నాకు అన్నీ అనుకూలంగానే ఉన్నాయి అనుకుందాం మనం అది మొదటిది మనస్సు లోపల ఆ భావన ఉండకూడదు అను ప్రాతికూల్య అదే ప్రాతికూల్య వర్జనం ప్రతికూలమైంది పక్కకి పోదాం దూరంగా పోదాం దానికి అంతే అంటే పూజ చేసుకుంటూ ఉంటే చంపేస్తున్నాడు పిల్లలు ఎలా దిగుమాల పిల్లలు బతికుండగా దిక్కుమాల పిల్లలు ఎలా అవుతారండి వాళ్ళు తిట్టకండి వాళ్ళని ఆనుకూల్యస్య సంకల్ప ప్రాతికూల్యస్య భర్జనం రక్షిటేది విశ్వాస నువ్వు ఎవరిని శరణు వేడుతున్నావో వాళ్ళ మీద విశ్వాసం అట్టే నువ్వు రక్షించి తీరతాడని మనం ఏం చేస్తుంటాము ఆదివారి నాడు ఓ గుడికి పెడతాం సోమవారం నాడు శివాలయానికి వెళ్తాం మంగళవారి నాడు శని దేవతకి పూజ బుధవారి నాడు ఇంకెక్కడికో గురువారు నాడు దత్తాత్రేయుడు శనివారం నాడు మరొకటి ఏ దేవుళ్ళు నమ్మేవారు అనుకో అందరి దేవుళ్ళు ఒకటేనండి మరి ఎవరు రక్షిస్తారో తెలుసుకోలేదు రక్షిష్యతి ఇది విశ్వాస రక్షించి తీరతాడని నమ్మకం అంటే పెట్టుకో ఏదో దండం పెట్టాయి కాని అండి నేను రా చేస్తానని అయిపోయింది ప్రమాదం అది కాదు గోప్తృత్వవరణం ఇంతమంది దేవతల్లో ఒకళ్ళ మీద నమ్మకం పెట్టుకో ఏ దేవుడు ఎక్కువ ఏ దేవుడు ఎక్కువ నేను మాట్లాడటా గోప్తృత్వ వరణం రక్షకుడు ఎవరని అన్నుకుంటావో అతన్ని ఎన్నుకో నువ్వు గజేంద్రుడు ఎక్కడ ఫెయిల్ అయ్యాడు ఆ దేవుడు వస్తాడా ఈ దేవుడు వస్తాడా ఎవ్వని జయ జనసు జగము బ్రహ్మదేవుడు వద్దాం అనుకున్నట్ట ఎవ్వని ఎందు డిందు అన్నట్ట ఓహో నేను కాదు కాబోరు అని ఈ బద్ధము ఆయన పరిగెత్తాడు అలాగే ఎవ్వని అంతే దాంతో దేవతలంతా నా హం నా హం నా హం నేను కాదు నేను కాదంటే అన్నిటికీ కారణం ఆయన పరిగెత్తుకొచ్చాడు అది చేత ప్రాతికూల్యస్య వర్జనం గోప్తృత్వ వర్ణం రక్షటిది విశ్వాస ఆత్మ ఒక్కసారి నువ్వు శరణం అన్న తర్వాత అన్నిటికీ సిద్ధమయ్యే నువ్వు శరణు అనాలి ఒకసారి శరణు వేడిన తర్వాత దగ్గరికి తీసుకున్న తర్వాత చెత కొట్టేసే కొట్టేసి వాడు అవ్వచ్చు కాక అయినా తర్వాత ఆరవది కార్పణ్యం అంటే నేను ఎందుకు పనికిరాని వాడిని అన్న భావన నీలో ఏర్పడినప్పుడు నీ రక్షణ కోసం నువ్వు ప్రయత్నించవు ఈ ఆరు లక్షణాలు రాముడికి ఉన్నాయా సముద్రుడికి ఉన్నాయా రాముడికి కార్పణ్యము చేత కాని వాణ్ణి అని రాముడు అనుకోగలడా ఒక్క కాకిని మూడు లోకాలు తిప్పించాడే పెద్ద మనిషి పదహారేళ్ళు రాకుండానే మార్చుబాను చావు చావగొట్టాడే చేత కదా ఆత్మ నిక్షేపం ఉన్నారు తన శాంతి ఇచ్చుకోగలిగాడా లేదే శక్తి ఉంది తనకి గోప్తృత్వ వర్ణం రక్షకుడు ఎవరో అతన్ని ఎన్నుకోవాలి సముద్రానికి భగవంతుడు రక్ష కూడా భగవంతుడే సముద్రానికి రక్ష కూడా తప్పింది ఎక్కడ ప్రాతికూలు చేసే వర్జనం ప్రతికూలమైన దూరంగా పోవాలన్నాడు అది సముద్రం అడ్డం వచ్చింది వేరే తోట తాడ్డానికి వెళ్ళచ్చు కదా అంచేత శరణాగతికి ఉన్న లక్షణాలు రాముడి దగ్గర లేవు అంచేత రాముడి దగ్గర ఏముంది శక్తి ఉంది అంచేత బాణప్రయోగం చేస్తే సముద్రుడు దిగి వచ్చాడు అంచేత శరణాగతికి ఉండాల్సిన లక్షణాలు రాముడికి లేవు మరి అయితే రాముడింత తెలిసిండు కూడా శరణాగితే ఎందుకు చేశాడండి ఇక్కడే ఉంది రాముడు పుట్టినరోజు ఏమిటండి నవమి తొమ్మిది తొమ్మిది ఇంకా గో లక్షణం తెలుసున పక్క నుంకి కాపాడుతుంది పంతొమ్మిది తొమ్మిది ఒకటి కలపండి పది ఒకటి సున్నా కలపండి ఒకటి తొమ్మిది పక్కన పక్కనకి గౌరవం నిలబడింది అదే రెండు తొమ్మిదిలు అనుకోండి ఇరవై తొమ్మిది రెండు తొమ్మిది పదకొండు కలిపితే రెండు మళ్ళీ రెండు రెండు తొమ్మిది పద్దెనిమిది అన్నా మళ్ళీ రెండేవో చూసుకోండి అక్కడే ఎప్పుడు నెంబరు మారదు పక్కన పని గౌరవిస్తుందని అది లక్షణం అనమాట కాబట్టి రాముడు కూడా విభీషణుడు చెప్పాడు నేను శరణాగతి చేస్తే రాముడు రక్షించాడు కదా ఓహో శరణాగతి చేస్తే రక్షణ కలుగుతుంది అంచేత రామా నువ్వు సముద్రానికి శరణాగతి చెయ్యి విభీషణుడి మాట నిలబెట్టాలి గనక అందుకని చేశాడు తన గొప్పతనం నిలబెట్టుకోవాలి గనక సముద్రాన్ని ఉత్సాహ సముద్రం శరణాగిత చేశాడు వెంటనే ఫలితం వచ్చింది అది విశేషం అంచేత తత్వం తెలుసుకోకుండా కథలోపల లోపాలున్నాయని మాత్రం అనకండి ఆఖరికి కాకాసుడు కూడా వచ్చి రాముడి కాళ్ళ మీద పడలే సీతమ్మ మీద పడ్డా అట్ట కాళ్ళేమో రాముడి మీద పడేసి తలకాయేమో సీతమ్మ ఒళ్ళు పడేసి అట్ట అప్పుడు సీతమ్మ ముక్కు పట్టుకుని పాదయోహ యోజేయామాస రాముడి పాదాలకి తగిలించేలా పడేసింది రక్షిస్తాడు స్వామి అది జరిగిన పని అంచేత గుర్తు శరణాగతి దోషం కాదు కాకాస వృత్తాంతంలో రహస్యమిది రాముడి సముద్ర వృత్తాంతంలో రహస్యమిది స్వస్తి